రాష్ట్రవ్యాప్తంగా 17 ఫంక్షనల్ వర్టికల్ సమలలో తాండూరు పోలీస్ స్టేషన్‌కు మొదటి స్థానం లభించింది. ఈ అవార్డును డీజీపీ మహేందర్ రెడ్డి ఎస్ఐ వీరబాబుకు అందజేశారు. ఇక అవార్డు లభించడం పట్ల ఎస్ఐ వీరబాబు సంతోషం వ్యక్తం చేశారు. రానున్న కాలంలో మరింత ఉత్సాహంగా ప్రజలకు అన్ని విధాల అందుబాటులో ఉండే విధంగా పని చేస్తానని స్పష్టం చేశారు. నా పేరు వీరబాబు, నేను తాడూరు ఎస్ఐ గారి సొంతకాలం నుంచి పనిచేస్తున్నాను. నాకు నిన్న జరిగినటువంటి డీజీ సార్ ఆఫీస్లో జరిగినటువంటి దాంట్లో బెస్ట్ పోలీస్ స్టేషన్ స్టేట్ వైడ్ ఫస్ట్ ర్యాంక్ అనేది రావడం జరిగింది. దీనికోసం అంటే ఇది మామూలుగా పోలీస్ స్టేషన్లో జరిగే పనిని మొత్తం కూడా కొన్ని వర్టికల్స్గా డివైడ్ చేయడం జరిగింది. ఒక్కొక్క వర్టికల్ అంటే ఒక్కొక్క పనిని ఒక్కొక్క ఆఫీసర్, ఒక కానిస్టేబుల్ ఆఫీసర్గా, హెడ్ కానిస్టల్ ఆఫీసర్గా, ఏఎస్ఐ అని చెప్పి కొన్ని రకాల 17 రకాల వర్టికల్స్ విభజించి ఎవరి పని వాళ్ళు విభజించడం అనేది జరిగింది. అట్లాంటి వర్టికల్స్లో అన్ని వర్టికల్లో బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చినందుకు స్టేట్ వైడ్గా తాడూరు పోలీస్ స్టేషన్ అనేది ఫస్ట్ ర్యాంక్లో నిలవడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ పోలీస్ స్టేషన్లో రకరకాల పనులు ఉంటాయి. స్టేషన్ డైరెక్టర్ వర్క్ అని, తర్వాత చెక్ టీమ్ వర్క్ అని, ఎస్హెచ్ఓ వర్క్ అని, ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ వర్క్ అని, అదేవిధంగా బ్లూ కోట్ అని, ఇలాంటి వర్టికల్స్ ఉన్నాయన్నమాట. ఈ వర్టికల్స్లో ఈ సంవత్సర కాలంలో అంటే 2020-21 ఈ సంవత్సర కాలంలో ఈ వర్టికల్స్లో ఎక్కువ సార్లు ర్యాంక్ వచ్చినందుకు, పర్టికులర్ ఒక వర్టికల్లో అట్లా అన్ని వర్టికల్లో మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చినందుకు నిన్న జరిగినటువంటి మీటింగ్లో బెస్ట్ పోలీస్ స్టేషన్ తాడూరుగా నిలవడం జరిగింది. దానికి చాలా సంతోషంగా ఉన్నది. ఈ అవార్డు రావడం అనేది కొత్త ఉత్సాహం అనేది ఖచ్చితంగా ఇస్తుంది. దీంతోపాటు బాధ్యత అనేది పూర్తిగా పెరిగింది. కాబట్టి ఇంకా ఇప్పుడు దీనికి ఈ అవార్డు రావడానికి ప్రధాన కారణం ఇండివిజువల్ వర్క్ అది, టీం వర్క్ అది. పోలీస్ స్టేషన్ ఉన్నటువంటి అందరి సిబ్బంది మంచిగా వర్క్ చేసింది కాబట్టి అందరి పర్ఫార్మెన్స్ ప్రకారమే తాడూరు పోలీస్ స్టేషన్ బెస్ట్ పోలీస్ స్టేషన్ నిలవడం జరిగింది. ఈ క్రెడిట్ అనేది ఒక్కరికో చెందినది. అదేవిధంగా మా ఉన్నతాధికారులు అయినటువంటి సిఎస్ఆర్ కావచ్చు, డిఎస్పీ సార్, ఎస్పీ సార్, వాళ్ళు ఎప్పుడూ కూడా రెగ్యులర్గా ఫాలోఅప్ చేయడం. ఏదైనా వర్క్ ఒక వర్క్ స్టార్ట్ అయిందంటే అది రెగ్యులర్గా మానిటరింగ్ ఫాలోఅప్ లేకపోతే ఆ వర్క్ జరగదు అనే సిద్ధాంతం డీజీ సార్ ఏదైతే చెప్పిందో ఆ సిద్ధాంతాన్ని ఫాలో అవుతూ ఎప్పటికప్పుడు ఫాలోఅప్ చేస్తూ మాతో వర్క్ చేయడం అనేది చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ తాడూరు మండలంటువంటి మన పబ్లిక్ ప్రజలందరికీ కూడా నాకు మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ఎందుకంటే మీరు ఇచ్చిన సపోర్టు, మీరు మా పోలీసులను ఫ్రెండ్లీ పోలీసులను అర్థం చేసుకున్న విధానం, మీరు మాకు ఇచ్చినటువంటి కోఆపరేషన్ వల్లనే ఈరోజు ఈ అవార్డు వచ్చిందని అనుకుంటున్నాను. కాబట్టి ఇంకా ముందు ముందు కూడా ఇంకా ఇదే బాధ్యతతో తీసుకుంటూ అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఇంకా మంచి మంచిగా కార్యక్రమాలు చేస్తూ ప్రజలందరూ మెప్పు పొందడానికి మా పోలీస్ సిబ్బంది అందరూ కూడా కలిసి పనిచేస్తారని ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తున్నాను.